हेलो वेलकम बैक टू माय चैनल एसएस यूनिक टॉक्स। ఏంటి కొత్త అమ్మాయి వచ్చింది అనుకుంటున్నారా? ఎస్ఎస్ లో నేను కూడా ఉన్నాను కదా, అందుకే వచ్చాను. ఈ రోజు నేను ఎందుకు వచ్చానో తెలుసా? కొత్తగా నేను ఒక 5 మినిట్స్ స్నాక్ చేస్తున్నాను, అది మీకు ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఏంటా 5 మినిట్స్ స్నాక్ అనుకుంటున్నారా? ఏం లేదండి, పాస్తా చేస్తున్నాను. పాస్తా ఎలా చేయాలో 5 మినిట్స్ లో మీకు నేను చేసి చూపిస్తాను, చూసేయండి. అండ్ ఎవరైనా ముందుగా కొత్త మన ఛానల్ చూస్తున్నట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న చిన్న గంట సింబల్ ని అలా ప్రెస్ చేయండి. నేను పాస్తాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పదార్థాలు ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. నేను ఆల్రెడీ పాస్తా బాయిల్ చేసి ఉడికించి పెట్టుకున్నాను. అండ్ కావాల్సిన పదార్థాలు వచ్చేసరికి ఉప్పు, కారం, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటా అండ్ కొత్తిమీర కాస్త. సో తయారు ఆల్రెడీ నేనైతే ఒక ప్యాకెట్ పాస్తా తీసుకున్నాను, పాస్తా మ్యాక్రోని పాస్తా. ఆ పాస్తా నేను ఒక 2-3 మినిట్స్ అలా బాయిల్ చేశాను, అంతే. అది బాయిల్ అయిపోయిన తర్వాత కప్లోకి నేను తీసేసుకున్నాను అది. అండ్ ఇప్పుడైతే నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ మీకు ఒకసారి మళ్ళీ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇది ఈవినింగ్ స్నాక్ కింద చాలా త్వరగా ఈజీగా, అంటే పిల్లలు అడిగితే ఈజీగా చేసి పెట్టేయచ్చు మనం, అందుకని చెప్పి మేము కూడా ఈజీగా అయిపోతుందని చెప్పి మేము కూడా చేసుకుంటున్నాం అన్నమాట. సో ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసి ఒక, మాది స్పూన్ పెద్దది కాబట్టి మేము 1 స్పూన్ వేసాము. మీరు 1.5 స్పూన్ వేసుకోండి ఆయిల్, సో సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. అండ్ అందులో కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని వాటిని ఫ్రై అవ్వనివ్వండి. అండ్ కట్ చేసిన ఆనియన్స్ తర్వాత క్యాప్సికమ్. కారం ఎక్కువ తినేవాళ్ళు, అంటే చిన్నపిల్లలకి పెడితే కారం తినరు కదా, సో అందుకని చెప్పి మేము కొంచెం మాత్రం 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. సో మీకు లేదు పెద్దవాళ్ళకి చేస్తున్నట్టు అయితే ఒక 4 or 5 చిల్లీస్ తీసుకోండి మీరు. సో ఆ తర్వాత క్యారెట్ వేసుకోండి, ఆ తర్వాత క్యాప్సికమ్. అండ్ ఈ 4 కొంచెం మగ్గాక, ఐ మీన్ కొంచెం ఫ్రై అయ్యాక టమాటాస్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. కారం అయితే మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ అయితే వేసేసుకోకండి, అంటే చిన్నపిల్లలు తినేవాళ్ళు అయితే అంత కారం తినలేరు కదా, సో అందుకని చెప్పి చెప్తున్నాను. ఇవి ఒక 1 to 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత సో మనం టమాటాస్ వేసుకుందాము. టమాటా వచ్చేసరికి ఒక టమాటా మాత్రం తీసుకున్నాను, 1/2 ఆనియన్ తీసుకున్నాను, 1/2 క్యాప్సికమ్ తీసుకున్నాను. సో ఈ టమాటా కూడా మగ్గిపోయాక కొంచెం పసుపు, ఉప్పు, కారం అనేది మనకి ఆప్షనల్ అన్నమాట, ఎందుకంటే ఇక్కడ మేము పెద్దవాళ్ళం తింటున్నాం కాబట్టి మేము కారం వేసుకున్నాము. మీరు చిన్నపిల్లలు కిడ్స్ ఏమన్నా తింటున్నట్టయితే మీరు కారం, ఒకవేళ వాళ్ళు తినకపోయినట్టయితే మీరు స్కిప్ చేసేయచ్చు. ఉప్పు కారం వేసుకున్నాక కొంచెం ఒక 1 to 2 మినిట్స్ వరకు కొంచెం ఆ వాసన పోయేంత వరకు కొంచెం మీరు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా కప్పుతో మ్యాక్రోని పాస్తా, సో అది వేసుకొని కొంచెం అటు ఇటు మనం చేత్తోనే అలా అనుకోండి, లేకపోతే మనకి ముద్ద ముద్దలు అయిపోతుంది, అందుకని చెప్పి చేత్తో మనం అలా సెపరేట్ చేసుకుంటే మనకి అంటే విడివిడిలాడుతూ వస్తుంది అన్నమాట, అందుకని చెప్పి చేత్తో అలా అనుకుని అది ఆ స్పైసెస్ యొక్క మొత్తం కారం, ఈ పులుపు, టమాటాస్ పులుపు ఇవన్నీ పాస్తాకి పట్టించే వరకు మనం అలా కొంతసేపు ఫ్రై చేసుకొని ఒక 1 to 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దింపేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ పాస్తా మనం ఉడకబెట్టిందే కదా, అందుకని చెప్పి ఎక్కువ టైం పట్టదు అన్నమాట. సో ఆ లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇదే 5 మినిట్స్లో ఈజీగా అయిపోయే స్నాక్. మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్.